ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-4 పాదాలు, పూర్వాపాదాల నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగేగో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది, ద్వితీయంలో రాహు, అలాగే తృతీయంలో గురుడు, అలాగే అష్టమంలో కేతువు, అలాగే దశమంలో శుక్రుడు, అలాగే లాభంలో బుధ కుజ రవిలు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి తులారాశి నుంచి ఆయన మకర రాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క రాశుల యొక్క గ్రహాల యొక్క గతులను బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి 7వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా లాభస్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. కుజ, బుధ, అలాగే రవిలి యొక్క సంచారం జరుగుతుంది. ఈ 3 గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, మంచి ధనలాభాలు కలుగుతాయి. అలాగే మీ యొక్క భూములు అవి మీరు వృద్ధి చేసుకోవడానికి, భూలాభం కలగడానికి, అలాగే మీకు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే భూములు కానీ పొలాలు కానీ మీరు కొంటానం కానీ లేకపోతే మీకు లబ్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి భూలాభంతో పాటు భూధనధాన్య వస్త్ర లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవటం వల్ల మీరు చాలా మనోధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం కూడా బ్రహ్మాండంగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లాభస్థానంలోనే రవి యొక్క సంచారం జరగడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త ఉద్యోగాలకు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనుల గురించి ఏదైనా మీరు గతంలో ఏదైనా పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి రుణాలు కానీ లేకపోతే అనుమతులు కానీ ఇతరత్ర ఏదైనా సరే ప్రభుత్వం నుంచే సహకారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి కలుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా యోగిస్తుంది. వ్యాపారస్తులకు కూడా వాళ్ళ యొక్క పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. మంచి లాభాలు రావడంతో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులతో కూడా మీకు మంచి సఖ్యతలు సఖ్యత కలుగుతుంది.
అలాగే పేరు ప్రతిష్టలు కూడా మీకు ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మీరు కొంచెం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఉద్యోగ ప్రాంతాల్లో కానీ వ్యాపార ప్రాంతాల్లో కానీ ఇతరత్రా కానీ కలహాలకి కయ్యాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సజ్జనంత వరకు మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్మితో ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ యొక్క మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్స్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలని ఏదో ఒక మాట అంటాం. దానికి మీరు కనుక మౌనంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ మౌనంగా లేకపోయి వాళ్ళతో కనుక మీరు వాగ్వివాదాలకు కానీ బోధపవాదాలకు కానీ దిగితే ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆ కలహాలకి దూరంగా మీరు ఉండండి, కోపానికి దూరంగా ఉండండి. అలాగే సజ్జనంత వరకు మీ యొక్క డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చుల్ని మీరు ఎంత అదుపు చేసుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎంతో కొంత ఒత్తిడి ఉండడానికి, ఎంతో కొంత పని భారం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఒత్తిడి ఉంది కదా అని మీరు మీ మాటలను కనుక మీ యొక్క టెన్షన్ని కానీ లేకపోతే ఇతరత్ర మీ అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ రిలేషన్స్ దెబ్బతింటాయి, వాదోపవాదాలు అవుతాయి, ఘర్షణలు వస్తాయి, గొడవలు పెరుగుతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది, అలాగే ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఈ కంటికి సంబంధించిన సమస్యలు, అలాగే ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, మెడకు సంబంధించిన సమస్యలు, ఇటువంటి సమస్యలు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మొదటి అంటే 7వ తేదీన అంటే వార ప్రారంభంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా, అలాగే సంతానంతో కూడా, మీ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానంతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత సఖ్యతతో ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు మీ సంతానంతో ఎలాంటి గొడవలకు కానీ కలహాలకు కానీ మీరు దూరంగా ఉండటం మంచిదనే విషయాన్ని గమనించాలి. అలాగే 7వ తేదీన మీకు కొంచెం దూర ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ సజ్జనంత వరకు సఖ్యతతో ఉండండి. అలాగే మౌనంగా ఉండండి, ఓర్పుతో ఉండండి. అంతే తప్పించి వాళ్ళు ఏదో మాట అన్నారని మీరు కూడా ఒక మాట అంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 8వ తేదీల్లో మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది. మీరు మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నెరవేరడానికి, మీరు చేస్తున్న కృషికి ఫలితం దక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. మీరు బంధువులు వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావడం, ఇలాగా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మీకు నచ్చిన వస్తువుల్ని వాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడం కూడా మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా,
సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో గౌరవ మర్యాదలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. 8-9 తేదీలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోతు ఉండదో, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 10-11 తేదీల్లో మాత్రం ఈ రాశులు జనలకు ఏ రంగానికి చెందిన వారైనా సరే అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఆయా రోజుల్లో మీరు స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ధన వస్తు లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా హ్యాపీగా మీరు ఎంత ఆయా తేదీల్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు, అలాగే ఈ ట్రేడింగ్ ఇటువంటివి చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వారాంతంలో మాత్రం అంటే 12-13 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఆదాయం అంతకుముందు వరకు కూడా ఆదాయం బాగుంటుంది, ఆదాయం బాగుంది కదా అని మీరు ఖర్చులు ఎక్కువగా పెడితే కనుక మళ్ళీ డెఫిసిట్లో పడడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని అనే విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకునే విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్తే కనుక చాలా వరకు మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. దానివల్ల మీకు చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి మీ యొక్క ఆదాయం వృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ చాలా సఖీతో ఉండండి, స్నేహపూర్వకమైన వాతావరణంలో మీరు మెలగండి. వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోవద్దు, అలాగే మీరు కూడా ఎవరిని ఒక్క మాట కూడా ఎవరిని అనొద్దు, మౌనంగా ఉండిపోండి. మీకు ఇష్టం లేని మాటలు కనుక వాళ్ళు మాట్లాడితే కనుక మీరు మౌనంగా ఉండిపోవటమే మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చులను అదుపులు చేసుకోలేకపోతే కనుక ఈ ధనానికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కొంచెం ఆలస్యం కావటం, ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం ఇలాంటి పరిస్థితులన్నీ ఉండటం వల్ల మీకు సోమరితనం కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఒక రకమైన నిర్లక్ష్యంతో మీకు ఆ సోమరితనం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వారాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ఆదాయం విషయంలో, ఇతరత్ర మానవ సంబంధాల విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా శివుడికి అర్చనాది అభిషేకాలు చేయండి, అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే ఖచ్చితంగా కూడా మరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు
మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.